మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు రేపు మంత్రి హరీష్ రావు వస్తున్నారని శంకుస్థాపనల అనంతరం సభ నిర్వహిస్తారని కావున మహబూబాబాద్ నియోజకవర్గంలో అన్ని మండలాల నుండి భారీగా ఈ సభకు వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, యాళ్ల మురళీధర్ రెడ్డి, గద్దె రవి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆయన మండలం హెడ్ క్వార్టర్ కాబట్టి 3000 మందిని ఇక్కడిక్కడే చుట్టుపక్కలే ఉన్నారు తరలించవలసిందిగా మనవి చేస్తున్నాం. సర్పంచుల బిల్లులు గానీ సర్పంచులకు ఏ పనులు కావాలన్నా దయచేసి సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కాలేజీ ఏం పోతున్నాం, 37 కోట్లతోటి హాస్పిటల్, మీకు గతంలో తెలుసు 40 కోట్ల రూపాయలతోటి నర్సింగ్ కాలేజ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి, అది కూడా ఇన్స్పెక్షన్ జరుగుతుంది. సో ఇంకా మాకు బోర్డర్ 30 బెడ్డెడ్ హాస్పిటల్ నుంచి 100 బెడ్డెడ్ అప్గ్రేడేషన్ కోసం కావచ్చు, పబ్లిక్ హెల్త్ సెంటర్స్ కావచ్చు, ఇంకా కొన్ని ఏమైతే కావాలో మనం అనుకోట టౌన్ కి ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి ఏం జరగాలో తప్పకుండా మా మినిస్టర్ గారిని అడిగి తీసుకుంటామని చెప్పేసి బోర్డర్ వారికి ప్రత్యేకంగా ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి వారికి అందరూ మనమందరం కలిసి స్వాగతం పలకాల్సిందిగా విజయవంతం చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నా. ప్రతి ఒక్కళ్ళు పార్టీల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నేను మనవి చేసుకుంటూ రేపటి కార్యక్రమాల్లో జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల నాయకులు, మండల కోఆర్డినేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ అధ్యక్షులు, అలాగే పార్టీ పెద్దలు, అన్ని రకాల మహిళ రైతు కావచ్చు, మహిళ కావచ్చు, యూత్ కావచ్చు, అందరు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.